नमस्ते नेनु ई रोजु पेसरपप्पु तोटी चिन्न वडियालु चेसि चूपिस्तानु अन्नमाट इवि चाला बागुंटाय मनं ई इप्पुडु गानि ई एंडल्लोने पेट्टेसुकुन्नाम अंटे मनकि ओक 3 रोजुल्लो एंडिपोते बागा 3 रोजुलु एंडबेट्टेसुकोनि मनं నిలవ చేసుకోవచ్చు. సంవత్సరం అంతా నిలవ ఉంటాయి. మధ్య మధ్యలో కొంచెం పురుగు పట్టుకుంటా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఎండలో పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా నిలవ ఉంటాయి. ఇవేంటంటే మనకి పులుసుల్లోని వేయించేసుకుంటే బాగుంటాయి. ఆనపకాయ పులుసు, బెండకాయ పులుసు, ఏవైనా పులుసులు పెట్టుకుంటాం కదా, వేయించేసుకుంటే బాగుంటాయి. అలాగే కర్రీల్లో కూడా మనం ఇది గ్రేవీ కర్రీలు ఏవైనా వంకాయ టమాటా కానీ ములక్కాడ టమాటా ఇలాగ ఏ కర్రీలు చేసుకున్నా దాంట్లోని వేయించి వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇది తేలిగ్గా తొందరగా అయిపోతాయి. ఇవి ఎలా చేసుకుందాం అనేది చూపిస్తాను నేను. ఇప్పుడు మనం పెసరపప్పు తీసుకోవాలి. ఇందులో రాళ్ళు ఏమి లేకుండా శుభ్రం చేసుకొని ఇవి నీళ్ళు వేసి గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా ఒకసారి నీళ్ళు వేసి కడిగేసుకొని నీళ్ళు పోసి 1 గంట 2 గంటలు నానితే సరిపోతుంది. అలా నానబెట్టిన పెసరపప్పు అన్నమాట ఇది. ఇలాగా నానబెట్టుకుందాం. తొందరగా పెసరపప్పు తొందరగా నానిపోతుంది కాబట్టి మనకు 1 గంట 2 గంటలు చాలు. దీనిలోని ఇప్పుడు నీళ్ళన్నీ ఉంచేసి మనం మిక్సీ వేసుకుందాం. ఇలాగా నీళ్ళంతా లేకుండా చూసి మిక్సీ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. దీనిలో మనం ఏమి వేయక్కర్లేదు, ఎందుకంటే మనం కూరల్లో పులుసుల్లో వాడతాం కాబట్టి మనం కారంకి మిరపకాయలు ఏమి వేయక్కర్లేదు, జీలకర్ర మిరపకాయలు ఏమి వేయక్కర్లేదు అన్నమాట. ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇవి మిక్సీ పట్టేసుకున్నాం. ఇలా ఉంటుందన్నమాట. ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఒక పాలిథిన్ కవర్ మీద పెట్టుకోండి, లేదు అంటే క్లాత్ తడిపిసన్న పెట్టుకోవాలి. రెండు నేను ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇలాగా ఒక ప్లేట్ ఏమైనా తీసుకోండి, క్లాత్ తీసుకోండి. ఇది నీటిలో ఇలాగా ముంచేసి గట్టిగా తడిపేసుకోండి. నీరంతా పిండేయండి బాగాను. పిండేసి ఇప్పుడు ఈ క్లాత్ ఇలాగా వేసేసుకోండి. ఇలాగా వేసేసుకోండి. నేను కొంచెం కదా తీసుకున్నాను అందుకని చిన్న చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఒడియాలు ఇలా తీసుకొని ఇలాగా చిన్న చిన్న ఇలాగ పెట్టుకొని వెళ్ళండి. ఇలాగన్నమాట అన్ని ఒడియాలు ఇలాగే పెట్టేసుకోండి. ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి పెట్టుకోవచ్చు. ఇలా ఈ సైజు బాగా చిన్నవి అయితేనే బాగుంటాయి, ఎందుకంటే మనం ఇవి కూరల్లో వాడతాం కదా అందుకని అలా బాగుంటాయి. ఇలాగా అన్నీ పెట్టేసుకోండి. మీరు పెట్టేసుకొని ఇవి ఎండ్లో పెట్టేసుకోండి. ఇలాగా మొత్తం ఇలా పెట్టేసుకోండి. అలా ఇలాగా క్లాత్ మీద ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇవి ఎండ్లో పెట్టేస్తారు మీరు. ఎండ్లో పెట్టిన తర్వాత మీకు ఎండ బాగా ఉంటే మనకి అసలు ఈరోజు సాయంత్రానికి అవి మనం తిరగేయచ్చు, లేదు అంటే రేపు 2 రోజులు ఎండిన తర్వాత వెనక కొంచెం తిరగేసి ఒడియాలని తిరగేసి కొంచెం వాటర్ చిలకరించుకొని మీరు తీసేస్తే ఈజీగా వచ్చేస్తే మీకు ఇంకా ఈజీ ఏంటంటే ఇలాగా కవర్ మీద పెట్టేసుకుంటే ఇంకా ఈజీ అన్నమాట. అంటే ఇంకా క్లాత్ తడిపి తీయవలసిన పని ఉండదు. ఇలాగా ఒక కవర్ తీసుకోండి. తీసుకొని ఇలాగా పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద ఏ రాయక్కర్లేదు ఇలాగే చిన్న చిన్న ఇలాగ పెట్టుకొని వెళ్ళిపోండి. చిన్న ఉడియాలు మొత్తం నేను ఉడియాలన్నీ ఇలాగా పెట్టేయండి. పెట్టేసి ఎండలో పెట్టేయండి. కొద్దిసేపు ఎండిన తర్వాత కొంచెం పైన క్లాత్ ఏమన్నా కప్పేసుకోండి. దుమ్ము దూలి పడకుండా నెట్ ఉంటే నెట్ వేసేసుకోండి, లేదు అంటే పల్చటి కాటన్ క్లాత్ కప్పేశారంటే దుమ్మది పడదు. ఇలాగా ఒడియాలన్నీ ఇలా పెట్టేసుకోండి. మీరు పెట్టేసుకొని ఇప్పుడు మనం కవర్ మీద ఎండలో పెట్టేసుకుంటాం. కవర్ మీద అయితే ఇంక మీరు ఏమి ఇబ్బంది పడకుండా ఊడొచ్చేస్తాయి అవి చక్కగాను. ఎండగానే మనకి ఆటకవే మనం చక్కగా ఇలా చేతితో కలపగానే వచ్చేస్తాయి అన్నమాట. ఇలా పెట్టేసుకున్నాం ఒడియాలు. ఇప్పుడు ఇవి మనం ఎండలో పెట్టేసుకుందాం. ఎండలో పెట్టేసుకుంటే బాగా ఎండిపోయాక మనం తీసేసుకుందాం.
ఉడియాలన్నీ ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట. ఇవి నేను ఆల్రెడీ పెట్టిన ఉడియాలు మీకు చూపిస్తున్నాను. ఇలాగ ఇంత పలచగా వచ్చి చక్కగా ఇలా ఉంటాయి. మనం చక్కగాను ముక్క అంటే కవర్ మీద పెట్టుకున్నా ఇంతే ఇలాగే వస్తాయి. అలాగే క్లాత్ మీద పెట్టుకున్నా కూడా ఇంతే. మనం క్లాత్ తిరిగేసేసి కాస్త నీరు చిలకరిస్తే చక్కగా ఊడొచ్చొస్తాయి. అవి ఇంకొక రోజు ఎండలో పెట్టేసామంటే చక్కగా ఎండిపోతాయి. నిలువ ఉండడానికి మాత్రం కొంచెం 4-5 రోజులు బాగా ఎండబెట్టుకొని నిలువ పెట్టుకోండి. అప్పుడు పాడవకుండా ఉంటాయి ఎన్ని రోజులైనాను. ఇవి మనం అన్ని కర్రీస్లోకి బాగుంటాయి. ఎగురు కర్రీస్ కానీ పులుసుల్లో కానీ అన్నిటిలోకి వేయించి వేసుకోండి, బాగుంటాయి. తప్పకుండా మీ అందరూ కూడా ట్రై చేసి చూడండి. ఎంతో ఈజీగా అయిపోయే ఈ పెసరపప్పు చిట్టు వడియాలు, ఈ చిన్న వడియాలు చాలా బాగుంటాయి. ఈ వడియాల రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే యూట్యూబ్లో ఉన్న ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.